హలో గైస్, దిస్ వీడియో అబౌట్ ఆన్ దేవరా పార్ట్ వన్ మూవీ హైప్ అనమాట. హైప్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది అనమాట. ఈ రోజే కాదు, ఫస్ట్ ఎప్పుడైతే టైటిల్ అనౌన్స్ చేసిరో, ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా పార్ట్ వన్ రాబోతుంది అండ్ దేవరా మూవీ రాబోతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడే టైటిల్ రిలీజ్ చేశారు అండ్ పోస్టర్స్, గ్లిమ్స్. సో అప్పటి నుంచే హైప్ అనేది జనరేట్ అయింది. దాన్ని అసలు ఫ్యాన్స్ ఎక్కడికో తీసుకుపోయి పెట్టేశారనమాట. అండ్ అప్పుడు ఆ గ్లిమ్స్ కానీ అండ్ అలాగే టైటిల్ సాంగ్ ఏదైతే ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ లిరిక్స్, అసలు ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అసలు మర్చిపోనికి కూడా అయితే అనమాట, అంటే బ్రెయిన్లో నుంచి పోలేదు. అంత మంచిగా లిరిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నదనమాట. అది మర్చిపోనికి మళ్ళీ సెకండ్ సాంగ్ రావాల్సి వచ్చింది అనమాట. చుట్టమల్లె సాంగ్ వచ్చింది, దాని తర్వాత కొరమైన కోసుకుంటా సాంగ్ వచ్చింది, దాని తర్వాత ట్రైలర్ కూడా వచ్చింది అనమాట. దేవరా పార్ట్ వన్ ట్రైలర్ వచ్చింది. సో దాంట్లో చూసుకుంటే ఒక్కొక్క షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అసలు సినిమా మొత్తంలో ఎక్కడైతే మంచి మంచి వచ్చిన సాంగ్ షార్ట్స్ ఏదైతే ఉంటాయో, సో అవి తీసుకొచ్చి ఆ ట్రైలర్లో పెట్టినట్టు అనిపించింది అనమాట. ఏదైతే ఆ షిప్స్ ఉన్నాయి కదా, సో అది కానీ విఎఫ్ఎక్స్ కానీ అండ్ అలాగే షార్క్ తోటి మన ఎన్టీఆర్ అన్న ఫైట్ చేశాడు కదా, సో ఆ షార్ట్ కానీ అసలు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ట్రైలర్ మొత్తం కట్ చేసే విధానం చాలా బాగా కట్ చేశారనమాట. అంటే మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అని నిర్ణయించుకుంటారు కదా, సో ట్రైలర్ చూసే నిర్ణయించుకుంటారు కాబట్టి, సో ట్రైలర్ చాలా బాగా కట్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు అండ్ అలాగే కొన్ని ఇవి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈరోజు అండ్ 11 o'clock రిలీజింగ్ ట్రైలర్ కూడా వాళ్ళు మూవీ టీం వాళ్ళు వదలున్నారనమాట. సో దాని మీద నా అంచనా ఏందో ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తా ఎలా ఉంది ఏందనేది. కాకపోతే చిన్న ఒపీనియన్ మేము పాస్ చేద్దాం అనుకుంటున్నా, అదేంటంటే ఇప్పటి వరకు వచ్చిన ఏవైతే షార్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఫేస్ రివ్యూల్స్ ఉన్నాయో, ఏవైతే ఆ విఎఫ్ఎక్స్ ఉన్నాయో, విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయో, ట్రైలర్లో, టీజర్లో, గ్లిమ్స్లో, పోస్టర్లో మొత్తం చూసినప్పటికి కూడా, సో ఆ షార్ట్స్ కాకుండా కొత్త షార్ట్స్ తోటి ఏమైనా వస్తే మాత్రం ఈ రిలీజింగ్ ట్రైలరు ఇక నెక్స్ట్ లెవెల్. అబ్బా, మూవీ చూడకుంటేనే ఒక అంచనా చెప్పేయచ్చు అసలు సినిమా ఎలా ఉండబోతుందని చెప్పేసి, అసలు నిజం చెప్తున్నాను కదా. సో ఇంతకుముందు వచ్చిన దాంట్లకి ఈ రిలీజింగ్ ట్రైలర్లకి డిఫరెంట్ కనుక ఉంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్, ఇక పెద్ద బ్లాక్ బాస్టర్, ఇంకా దాంట్లో వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. సో నేను లీగల్లీ మస్ వెయిట్ చేస్తున్న సినిమా కోసం 27th నాడు ఖచ్చితంగా సినిమా చూస్తా, రివ్యూ చెప్తా, మన ఛానల్లోనే వస్తుంది. చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జెన్యున్ రివ్యూ మాత్రం ఇస్తా, నాకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఖచ్చితంగా చెప్తా ఆ రివ్యూలో. అండ్ ఇంకొక 1.5 hours, 2 hours ఖచ్చితంగా ఈ రిలీజింగ్ ట్రైలర్ గురించి రివ్యూ అనేది మన ఛానల్లో వస్తుంది. చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి దేవర మూవీ మీద, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. దిస్ ఇస్ తెలుగు వాళ్ళ వినయ్, మళ్ళీ ఉంటా, మళ్ళీ వస్తా, బాయ్.